Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas YouTube channel. This is me, Rajender Bonla. Friends, Vidyadanam Mahadanam, Chaduyepe Manai Upadhyayulu, Lecturerlu, Professorlu, Chala Goppavallu, they are equal to God. Alage, vallu cheptunna chaduvuni, manam nerchukoni ఆ చదువుని మన లైఫ్కి అనుగుణంగా మనం తీర్చిదిద్దుకోవాలనుకుంటే మనం పోయే కెరీర్ తువ్వలో మనకు ఒక మంచి గైడెన్స్ కావాలి. అది మన సార్లు చెప్పిన వల్ల వస్తుంది, లేదా మనకు ఎవరు చెప్పిన వల్లనే వస్తుంది. సో కష్టపడి చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి ఒక మంచి కెరీర్ గైడెన్స్ అందివ్వడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ తయారైంది. మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగము కానీ, ప్రైవేట్ ఉద్యోగము కానీ, లేదా ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా మీకు మీరుగా బతకడానికి, ఈవెన్ నేను అగ్రికల్చర్లో కూడా ఒక మంచి చేస్తానని మీరు అనుకున్నా కానీ, ఇలాంటి వాటన్నిటికి సంబంధించి నాకు తోచినంత అడ్వైజ్ ఇవ్వడం కొరకు, సూచన సలహాలు ఇచ్చి మీకు పర్ఫెక్ట్ ఒక వే చూపించడానికి, ఇలా పోతే మీకు బాగుంటుందని చెప్పడానికి మన యొక్క మోడల్ ఐడియాస్ అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయబడింది. యు నో ఆల్ ఆఫ్ ఇట్. గత 2 సంవత్సరాలుగా నేను చాలా వీడియోస్ చేశాను. ఈ లాక్డౌన్ రావటం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పటికీ దాదాపు 250 వీడియోల వరకు అప్లోడ్ చేశాను. ఇందులో కెరీర్ గైడెన్స్ గురించి ఎన్నో వీడియోలు, తర్వాత ఏ కోర్సు చదివితే బాగుంటుంది, డిగ్రీ తర్వాత, పీజీ తర్వాత ఏ కోర్సు చదివితే, ఇలా ఎన్నో వీడియోలు చేశాను. నన్ను మన సబ్స్క్రైబర్స్ అడిగిన దాంట్లో ఎక్కువగా పిహెచ్డి గురించి అడుగుతున్నారు. సార్, పిహెచ్డి అంటే నిజానికి ఒక పీజీ అయిపోయిన విద్యార్థికి పిహెచ్డి అంటే ఏంటిది, ఎన్ని స్టెప్స్ ఉంటాయో తెలియదు. అందుకు ఒక ప్రైవేట్ కాలేజ్లో పనిచేస్తున్నటువంటి ఒక లెక్చరర్ని కూడా మనం అడగగలిగితే, ఒక విద్యార్థి ఇదే క్వశ్చన్ అడగగలిగితే ఇమీడియట్గా ఇలా ఉంటుందని చెప్పడానికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి నేను ఈ వీడియోలో పిహెచ్డి అంటే ఏంటిది, ఓకే, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, ఎంఫిల్ గురించి కూడా చెప్తాను, కాకపోతే పిహెచ్డి గురించి ఎక్కువ చెప్తాను. దీని గురించి ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను, ఓకేనా? సో ఎప్పటిలాగే మరి మన ఛానల్ని మీరు చూడాలి, షేర్ చేయాలి పబ్లిక్కి. ఈ మధ్య మనకు లైవ్ వచ్చేసింది. సో దీనివల్ల మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేను లైవ్లో కూడా ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాను. ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ లెట్ వి సీ టుడేస్ పిహెచ్డి కోర్స్, రైట్? సో ఫ్రెండ్స్, డిగ్రీ పూర్తయిపోతుంది, అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కదా పేరు కట్టే ముందు డాక్టర్ అని ఉంటుంది, ఓకే. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఈ డాక్టర్లు ఎవరు? ఎంబీబీఎస్ డాక్టర్లా? కాదు. మరి పేరు ముందు ఇలా డాక్టర్ ఎట్లా వస్తుంది అంటే, ఇదొక చదువు, చదువుకు సంబంధించి మనకు తెలుసు. 10th తర్వాత 2 ఇయర్స్ ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ తర్వాత 3 ఇయర్స్ డిగ్రీ, డిగ్రీ తర్వాత 2 ఇయర్స్ పీజీ, 17 ఇయర్స్ కంప్లీటెడ్, నెక్స్ట్ మళ్ళీ ఒక 2 ఇయర్స్ ఎంఫిల్, ఆ తర్వాత ఒక 3 ఇయర్స్ పిహెచ్డి. ఎంఫిల్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ, పిహెచ్డి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. అయితే ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ద పర్సన్ హూ కంప్లీట్ దేర్ ఎంఫిల్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పిహెచ్డి. ఎంఫిల్తో పిహెచ్డికి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. కానీ చాలా యూనివర్సిటీలు ఏం ఆలోచిస్తున్నాయంటే, డైరెక్ట్గా 5 సంవత్సరాలే పిహెచ్డి పెట్టేసేద్దాం, మధ్యలో ఎంఫిల్ ఎందుకని చెప్పేసేసి చాలా యూనివర్సిటీలు ఎంఫిల్ని తీసేసాయి. ఇక ఎంఫిల్ లేదన్నమాట, డైరెక్ట్గా పిహెచ్డికి వచ్చేసింది. అంటే పీజీ పూర్తయిన వాళ్ళు డైరెక్ట్గా పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు. పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది యూనివర్సిటీ లెవెల్లో జరుగుతుంది. ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దానికి ఇచ్చుకుంటుంది, ఇయర్ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చుకుంటుంది. ఇఫ్లు ఈఎఫ్ఎల్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, మౌలానా అబుల్ కలాం యూనివర్సిటీ, ఆంధ్రలో అయితే శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వెంకటేశ్వర, లేదా ఇంకా ఉన్నది కదా మన నాగార్జున యూనివర్సిటీస్, ఓకే, ఇదే దానికి నోటిఫికేషన్స్ ఇచ్చుకుంటాయి. ఇక్కడ ఆ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం దానికి అప్లై చేయాలి. అప్లై చేసి ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి మంచి మార్కులు వస్తే దే కెన్ కాల్ అస్ ఫర్ దట్ ఇంటర్వ్యూ. ఇలా ఉంటాయి. స్టెప్ 1లో ముందు చెప్పుకున్నాం. సో స్టెప్ 1 వీ నీడ్ టు రైట్ అన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో మనం ముందు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఇది ఎలా ఉంటుంది అంటే, మల్టిపుల్ ఛాయిస్ ఉంటుందా, థియరీ పేపర్ ఉంటుందా. ఆల్మోస్ట్ ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈజ్ దట్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామినేషన్. లైక్ పీజీ ఎగ్జామ్ ఎట్లయితే రాస్తామో 100 క్వశ్చన్స్కి మనకి మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 100 క్వశ్చన్లో ఆల్మోస్ట్ ఆల్ 70 to 80 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ అవర్ సబ్జెక్ట్, వాట్ వీ లెర్న్ ఇన్ అవర్ పీజీలో చదువుకున్న సబ్జెక్ట్ మీద 70 to 80 క్వశ్చన్స్ ఇస్తారు. ఇంకొక 10% ఆర్ 20 క్వశ్చన్స్ వచ్చేసి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కంప్యూటర్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ పైన ఇస్తారు, ఓకేనా? ఇందులో మనం ఎగ్జామ్ రాస్తాం. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత
మనము వాళ్ళు క్వాలిఫై లిస్ట్ పెడతారు మనకి, ఇగో ఈ నెంబర్లో వాళ్ళంతా క్వాలిఫై అయ్యారు పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్కి అని వాళ్ళు క్వాలిఫై నెంబర్స్ పెడతారు. పెట్టిన తర్వాత మనల్ని వాళ్ళు నెక్స్ట్ సినాప్సిస్ టెస్ట్కి రమ్మంటారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాలి నేను మీకు, సార్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పోవచ్చా అంటే నెట్ సెట్ క్వాలిఫై గురించి మళ్ళీ మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. ద పర్సన్ హూ కంప్లీట్ దర్ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ సిఎస్ఐఆర్ ఆర్ సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇంతకుముందున్న నిబంధనల ప్రకారం వీళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేదనమాట, డైరెక్ట్ రావచ్చు. అంటే పీజీ పూర్తయిన వాళ్ళు ఇది రాస్తారు కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేదు, డైరెక్ట్గా సినాప్సిస్ టెస్ట్కి రావచ్చు. కానీ ఇప్పుడున్న నిబంధనల ప్రకారం నెట్ ఎలిజిబిలిటీలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయండి, లెక్చర్షిప్ ఉంటుంది, జేఆర్ఎఫ్ ఉంటుంది. సరే నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను నెట్ సెట్ అంటే ఏంటిది అనేది, అది దానివల్ల మీకు ఐడియా వస్తుంది. తప్పకుండా చేస్తా ఇక ముందు రాబోయే రోజులలో, తొందరలోనే చేస్తా అది కూడా లేట్ చేయను. అందులో నెట్ క్వాలిఫై అనే దాంట్లో లెక్చర్షిప్ క్వాలిఫై తర్వాత జేఆర్ఎఫ్ క్వాలిఫై రెండు ఉంటాయి. అంటే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని జేఆర్ఎఫ్ క్వాలిఫై కింద ట్రీట్ చేస్తారు, అంతకంటే కొంచెం తక్కువ వచ్చిన వాళ్ళని నెట్ లెక్చర్షిప్ క్వాలిఫై కింద ట్రీట్ చేస్తారు. అయితే ఎవరైతే ఈ హయ్యెస్ట్ పొజిషన్లో టాప్ 6% 3% లేనటువంటి వాళ్ళని లెక్చర్షిప్ క్వాలిఫై అంటారు, పైన ఉన్న వాళ్ళనేమో జేఆర్ఎఫ్ క్వాలిఫై అంటారు. మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది నాకు అర్థం, మీకు అర్థమవుతుంది అనే విషయం నాకు తెలుసు, బట్ కన్ఫ్యూజ్ కాకండి. మళ్ళీ పిహెచ్డికి వస్తా, ఒక్క నిమిషం మాట్లాడి అటు వస్తా. ఎవరైతే ఈ జేఆర్ఎఫ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా సినాప్సిస్ టెస్ట్కి రావచ్చు. ఇప్పుడు సెట్ క్వాలిఫై అయినా నెట్లో లెక్చర్షిప్ క్వాలిఫై అయినా ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అయితే కంపల్సరీ వాళ్ళు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసిందే. ఓకేనా? రైట్, నౌ కమ్ టు ద పాయింట్, పిహెచ్డి. సో యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ లైక్ దిస్, యూ కెన్ అప్లై చేసేసావు, ఎగ్జామ్ రాశారు మీరు, రాసిన తర్వాత రిజల్ట్లో మీ పేరు ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటర్వ్యూ ఉంటుందా? ఇంటర్వ్యూ ఉండదు. ఫస్ట్ ఇక్కడ సినాప్సిస్ టెస్ట్ అని ఉంటుంది. వాట్ ఈజ్ మీన్ బై సినాప్సిస్ టెస్ట్? సినాప్సిస్ టెస్ట్ అంటే ఏంటంటే మీరు పిహెచ్డి ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఏ టాపిక్ పైన పిహెచ్డి చేయాలనుకుంటున్నారు. లైక్ యువర్ ఓన్ సబ్జెక్ట్, మీ సబ్జెక్ట్ మీద పిహెచ్డి చేస్తారు, ఆ సబ్జెక్ట్లో ఏ టాపిక్ పైన, ఏ థీరం పైన, ఏ సైంటిస్ట్ ప్రూవ్ చేసిన విధానం పైన మీరు దీని మీద ఎందుకు చేయాలనుకుంటున్నారో, తర్వాత ఈ పిహెచ్డి చేసి వాట్ యు వాంట్ ప్రూవ్, ఈ సొసైటీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఈ పిహెచ్డి వల్ల సొసైటీలో ఏం లాభం జరుగుతుంది, ఎలాంటి విద్యార్థులకు ఇది యూజ్ అవుతుంది, ఎలాంటి యూనివర్సిటీలకి లేదా సొసైటీలో ఏ రకం ప్రజలకి ఇది హెల్ప్ అవుతుంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నీ రీసెర్చ్ వల్ల లాభాలు ఏంటిది అనే దానిపైన నువ్వు దాదాపుగా ఒక 15 పేజీల మ్యాటర్ రాసుకొని పోవాలి. దట్ ఇస్ కాల్డ్ సినాప్సిస్. ఇక్కడ సినాప్సిస్ రాసేటప్పుడు టైటిల్ ఉంటుంది. టైటిల్ అంటే నీ పిహెచ్డి రీసెర్చ్ టాపిక్నే టైటిల్ అంటారు, టైటిల్ రిజిస్ట్రేషన్ అని దీనే అంటారు. అంటే నువ్వు దేని మీద చేయాలనుకుంటావు పిహెచ్డి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ అనే ఒక టాపిక్ ఉంది మ్యాథమెటిక్స్లో, ఆ ఇంటిగ్రేషన్స్ అనేటివి దేంట్లో వాడతారు, ఎందుకు వాడతారు, ఇంతకుముందు ఎవ్వరు చేయలేని విధంగా నాకు తెలుసు సార్ నేను దీన్ని ప్రూవ్ చేయగలుగుతాను అనుకుంటే, ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్ అని అనుకుంటే దానిపైన చేయాలనుకుంటే, జ్వాలజీలో సంబంధించి ఇంకేదైనా మనం చెప్పాలనుకుంటే, బాట్నీలో 4 గింజలతో వచ్చే పల్లికాయ ఎలా ఏ విధంగా ప్రూఫ్ అవుతుంది అని చేయాలి తయారీయాలనుకుంటే, కామర్స్ సంబంధించి కామర్స్, తెలుగు వాళ్ళు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కవి తీసుకొని ఆయన పోయమ్స్ గురించో ఇంకా దేని గురించో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రీసెర్చ్ మెథడాలజీ ఉంటుంది. సో ఇలా టాపిక్ ముందు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టాపిక్ పైన ఇంతకుముందు ఎవరు ఎక్కడ రీసెర్చ్ చేసి ఉండకూడదు, అది మనం డిక్లరేషన్ చేసుకోవాలి. టాపిక్ వచ్చిన తర్వాత ఈ టాపిక్ యొక్క స్కోప్ ఏంటిది, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిది, ఓకేనా? సో అంటే దీనికి ఉన్న పరిధి ఏం చేస్తావు, దీని ఆబ్జెక్ట్, నీ లక్ష్యం ఏంది, నీ టార్గెటెడ్ థీమ్ ఏంటిది, నువ్వు దేన్ని బేస్ చేసుకుని టాపిక్ని ప్రూవ్ చేస్తావు అనేది మనం ఒక 10 పేజీలు రాయాలి. ఎట్ ద సేమ్ టైం నువ్వు ఇంతవరకు ఏ పుస్తకాలు చదివినావు, బిబ్లియోగ్రఫీ అంటారు దీన్ని, ఏ పుస్తకాలు చదివినావు, ఈ టాపిక్ని చేయడం కొరకు నువ్వు ఎన్ని పుస్తకాలను ఇప్పటివరకు అధ్యయనం చేసి ఉన్నావు, ఓకేనా? ఆ పుస్తకాలు నీకు ఎంతవరకు హెల్ప్ అయిందో, ఆ బుక్స్ నేమ్స్, వాటి పబ్లికేషను, రైటర్ పేరు కూడా నువ్వు ఆ సినాప్సిస్లో రాసి ఇవ్వాలి. అందుకే పీజీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి నుండే పిహెచ్డి స్టార్ట్ చేసుకుంటే, స్టార్ట్ చేయడం అంటే ఎగ్జామ్లో మనం రాయకపోయినా ఇప్పటి నుండి మనం బుక్స్ చదువుకుంటుంటే యూజ్ అవుతుంది. సో ఇలా 15 పేజీలు మనం రాసేసిన తర్వాత దీన్ని యూనివర్సిటీకి తీసుకెళ్ళి అక్కడ యూనివర్సిటీ కొంచెం ఫీ పెడుతుంది, ఆ ఫీతో మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీన్నే టైటిల్ రిజిస్ట్రేషన్ అంటారు, లేకపోతే టాపిక్ రిజిస్ట్రేషన్ అంటారు, లేదా సినాప్సిస్ టెస్ట్ రిజిస్ట్రేషన్ అంటారు. మోస్ట్లీ యూనివర్సిటీ క్యాంపస్లో చదివిన విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు ప్రొఫెసర్తో సంబంధాలు ఉంటాయి కాబట్టి పీజీ అవుతున్నప్పుడే వీళ్ళు
సార్ నేను పిహెచ్డి చేస్తా అనగానే యూనివర్సిటీ ప్రొఫెసర్ అరే ఇప్పటి వరకు మన యూనివర్సిటీలో అయితే ఇక్కడ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, యూనివర్సిటీ ప్రొఫెసర్లకు అన్ని యూనివర్సిటీల పైన ఐడియా ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ పైన ఎవరు రీసెర్చ్ చేయలేదు బేటా, ఇక నువ్వు బుక్ చదువు అని వాళ్ళకి పీజీ నుండే ప్రోత్సాహం ఇస్తారు. డిస్టెన్స్లో చేసిన వాళ్ళకంటే, ప్రైవేట్ కాలేజ్లో చేసిన వాళ్ళకంటే క్యాంపస్లో ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ. సో అంటే అలా ఆ రకంగా చదివితే ఏదో టైంపాస్ అటు యూనివర్సిటీకి వెళ్ళి ఏదో చదివి వస్తే అలా వాళ్ళు కూడా కామన్గా ఉంటారు రైట్. అలా మనం ప్రొఫెసర్లు వెంట ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తే చెప్తారు, ఇప్పుడు బేసిక్గా మనం ఎగ్జామ్లో పాస్ అయినాం, పాస్ అయినాక యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళి ప్రొఫెసర్తో దగ్గర ఉంటే సార్ నేను సినాప్సిస్ చేయాలనుకుంటున్నాను సార్, నాకు ఈ టాపిక్ అయితే బాగుంటుందా అంటే మనం ప్రొఫెసర్లకు ఒక 10 టాపిక్స్ మనం రాసిస్తే అందులో ద బెస్ట్ ఏదో ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, మనం కష్టపడతామా, దానికి సంబంధించి వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఈ బుక్ చదువు బేట ఇది బెట చదువుతారు, మనకు 2 నెలల టైం ఇస్తారు రిజల్ట్ వచ్చిందంట. ఈ 2 మంత్లో మనం పక్కాగా ఆ బుక్స్ బాగా చదివి సినాప్సిస్ రాసుకుని ఆ సినాప్టిక్స్ని తీసుకెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత అందరు విద్యార్థులు మనలాగే పిహెచ్డి సీట్ వచ్చిన వాళ్ళు అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు సినాప్సిస్ టెస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక విద్యార్థి డిస్టెన్స్ అయ్యేవాడు, ఆయనకి ఇమీడియట్గా హెల్ప్ దొరకకపోవచ్చు, ప్రైవేట్ కాలేజ్లో ఏదో చదివాడు, ప్రైవేట్ కాలేజ్లో ఉన్న ప్రొఫెసర్ ఆయనకి అంటే లెక్చరర్ ఆయన హెల్ప్ చేయలేకపోవచ్చు. సో యూనివర్సిటీ లెవెల్లో చదివిన వాళ్ళు ఉండి హెల్ప్ చేస్తే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సినాప్సిస్ అనేది మనం తొందరగా పూర్తి చేయొచ్చు. సినాప్సిస్ తీసుకెళ్ళి మనం ఇచ్చేసినాం అనుకోండి, అయిపోయింది. ఈ సినాప్సిస్ని ఒక 10-12 కాపీలు చేసుకుని మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, సినాప్సిస్ అన్నింటినీ చదివిన తర్వాత దెన్ ఆఫ్టర్ దే కెన్ కాల్ అస్ ఫర్ దట్ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూకి రమ్మని మనకు లెటర్ అనే ఇస్తారు లేదా మనకు మెయిల్ ద్వారా చెప్తారు ఇంటర్వ్యూకి రమ్మంటారు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్తాం. ఇది 3rd స్టెప్ అనమాట, ఎంట్రన్స్ ఎగ్జామ్, సినాప్సిస్, 3rd స్టెప్ ఇంటర్వ్యూ. సో వెన్ యూ గో ఫర్ దట్ ఇంటర్వ్యూ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ దట్ నువ్వు ఆ బోర్డుకి వెళ్తావు. బోర్డ్ అండ్ నథింగ్ బట్ యువర్ ఓన్ సబ్జెక్ట్. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ పిహెచ్డి రాశారో ఆ డిపార్ట్మెంట్కి మీరు వెళ్తారు. ఇక్కడ ఆ ఇంటర్వ్యూ బోర్డులో ఎవరెవరు కూర్చుంటారు అంటే డిపార్ట్మెంట్ హెడ్, డీన్, ముఖ్యంగా డీన్ కూర్చుంటాడు, దీంతో పాటు ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ కూర్చుంటారు, అందులో ఉన్న సీనియర్ ప్రొఫెసర్లు కూర్చుంటారు అండ్ యాజ్ వెల్ యాజ్ 3 or 4 ప్రొఫెసర్స్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్. ఇది వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. వేరే యూనివర్సిటీ ప్రొఫెసర్లు 5 or 6 కూర్చోవాలి. అయితే ఒక 10 మంది ఓవరాల్గా బోర్డులో కూర్చుంటే ఆ 10 మందికి నువ్వు వెళ్ళేటప్పుడు నీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లు అన్నీ వెరిఫై చేస్తారు. అక్కడ నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు, వాటితో పాటు సినాప్సిస్లో ఒక 15 కాపీలు నువ్వు తీసుకెళ్ళి అక్కడ కూర్చున్న సార్కి తలా ఒకరికి ఒకటి ఇవ్వాలి. ఇచ్చే తక్క వాళ్ళు ఒక జస్ట్ 2-3 మినిట్స్లో నీ సినాప్సిస్ చదువుతారు. చదివిన తర్వాత దే కెన్ ఆస్క్ యూ క్వశ్చన్స్. ఇక్కడ నేను కూర్చోబెట్టి క్వశ్చన్ అడుగుతారు, ఈ టాపిక్ పైన మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఇది నీకు ఎందుకు అవసరం, ఇలాంటి టాపిక్ పైన ఆల్రెడీ పలానా రీసెర్చ్ ఉంది కదా, ఆ బుక్స్ మీరు ఏదైనా చదివారా, దీనివల్ల పెద్ద యూజ్ లేదు కదా, మీరు ఎట్లా చేయాలనుకుంటున్నారు, ఇట్లా రకరకాలుగా మనల్ని ప్రశ్న అడుగుతుంటారు. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి మీరు ఖచ్చితమైన ఆన్సర్ చెప్పగలగాలి. అంటే వాళ్ళకి నమ్మకం కలగగలగాలి, ఓహో ఈ వ్యక్తి దీనివల్ల చేస్తాడు, సో అబ్జల్యూట్లీ హీ కెన్ మనం ఫీలింగ్ వాళ్ళకి వచ్చేటట్టుగా మనం మాట్లాడవలసింది ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో వచ్చేసి ముందు మన బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, ఓకేనా, లిప్ మూమెంట్, ఫేస్ రీడింగ్, ప్రాపర్ స్టాండింగ్, అన్నిటికంటే ముఖ్యం సబ్జెక్టు, స్మైలింగ్ ఫేస్. ఇప్పుడు నేను మీతో భయముగానో ఇట్లా మాట్లాడట్లేదు కదా పెట్టుకొని, అంటే ఫ్రీగా, ఫ్రీనెస్. సో లైక్ దిస్ ఈ బాడీ లాంగ్వేజ్ని మనం పెట్టుకోవడం, అలా చేసుకుని మనం బాగా వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి మనం ఆన్సర్ ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళు ఫైనల్గా ఇంటర్వ్యూలో క్వాలిఫైన్ అయిన వాళ్ళ యొక్క లిస్టు మళ్ళీ పెడతారు. అప్పుడు మన పేరు ఆ లిస్టులో ఉందనుకోండి, ఇప్పుడు మనకు పిహెచ్డిలో సీట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కొన్ని యూనివర్సిటీలు ఇక్కడ మళ్ళీ 2 విధానికి ఇస్తాయి. ఒకటేమో మళ్ళీ మీరు క్వాలిఫై అయ్యారండి, పలాన్ డేట్ నాడు మీరు యూనివర్సిటీకి రండి అని మళ్ళీ మనకి మెయిల్ పెడతారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన డిపార్ట్మెంట్లో ఉన్న ప్రొఫెసర్లు మనకి గైడ్షిప్ ఇస్తారు. కాబట్టి ఎవరెవరికి గైడ్షిప్ ఇవ్వాలనేది సార్లు డిసైడ్ చేసుకొని మనకి ఇస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూ అయిపోయి ఈ క్యాండిడేట్కి సీట్ ఇద్దాం అనుకున్నప్పుడు అతనికి ఎవరు గైడ్ కరెక్టో వాళ్ళే గైడ్ సెలెక్ట్ చేస్తారు. 2 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం స్టీప్ మంచి కాలేజీలు ఉండి మంచి ప్రొఫెసర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఉన్నటువంటి వాళ్ళని కూడా మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూ చేసుకొని గైడ్ ఏం చేస్తాడు, పర్సనల్ ఇంటర్వ్యూ చేసుకుంటాడు. ఉన్నటువంటి 20 మంది ఉన్నారనుకోండి, 20 మందిని పర్సనల్ ఇంటర్వ్యూ చేసుకుని ద బెస్ట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఒక్కొక్క గైడ్ ఒక్కొక్క తీరు ఉంటుంది. సో ఫైనల్లీ ఏదో ఒక గైడ్ మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక గైడ్ దగ్గర ఇప్పుడు 5 విద్యార్థులు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ పిహెచ్డి ఉన్న వాళ్ళు 2 ఉంటూ ఉండొచ్చు సీనియర్లు. ఇప్పుడు మనము 3 జాయిన్ అయినాం, 5 ఒక సార్ కింద గైడ్షిప్ తీసుకున్నాం, అయిపోయింది. సో గైడ్షిప్ తీసుకున్న తర్వాత అతను మనకు లెటర్ రాసిస్తాడు. అంటే మనం ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినట్టు లెటర్ తీసుకెళ్ళి మనము గైడ్కి ఇవ్వాలి. గైడ్ మనకు సెలెక్ట్ అయిన తర్వాత గైడ్ లెటర్ ఇచ్చిన తర్వాత ఆ గైడ్ లెటర్ తీసుకొచ్చేసి డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాలి, డీన్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి, ఎగ్జామినేషన్ బ్రాంచ్లో కూడా సబ్మిట్ చేయాలి. చేసి మన యొక్క ఓన్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు ఐడి కార్డు ఇస్తారు, ఐడి కార్డు ఇస్తే అడ్మిషన్ చేసుకుంటారు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ జాయినింగ్ ద పిహెచ్డి. అయిపోయింది, ఇప్పుడు మనం పిహెచ్డీలో జాయిన్ అయిపోయినాం, గైడ్ మనకు ఉన్నాడు.
నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్? ఫ్రీ హాస్టల్ మనకి ఇస్తారు, రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్స్ వేరుగా ఉంటాయి, రీసెర్చ్ స్కాలర్స్ యొక్క లైబ్రరీస్ కూడా వేరుగా ఉంటాయి. ఆ లైబ్రరీలోకి మనం వెళ్ళేసేసి మన టాపిక్తో సంబంధం ఉన్నటువంటి టాపిక్స్ని మనం చదవడం మొదలు పెడతాం. సో ఇక్కడ మనం ఏమైతే టాపిక్ అనుకుంటున్నామో అది చదవటం వల్ల ఇప్పటివరకే పిహెచ్డీలు చేసి వాళ్ళ యొక్క థెసిస్ 100,000 థెసిస్లు ఉంటాయి యూనివర్సిటీలలో. అలా మనం వాటిని చూస్తూ ఉండాలి. అయితే ఇంటర్వ్యూ విషయంలో మనకు ఎక్కువ మార్కులు రావాలంటే ఏమేం బేస్ అవుతాయి, ఇక్కడ మిస్ అయింది మళ్ళీ ఇప్పుడు చెప్తా. ఇంటర్వ్యూలో మనకు ఎక్కువ మార్కులు రావాలి అంటే నెంబర్ వన్, మన ప్రజెంటేషన్తో పాటు పీజీలో గోల్డ్ మెడల్ కనుక మనకు ఉంటే 5 మార్కులు యాడ్ చేయొచ్చు, ఒక్కొక్కసారి 10 మార్కులు యాడ్ చేయొచ్చు. అది ఆ టైంకి ఆ యూనివర్సిటీ తీసుకునే నియమ నిబంధనలను బట్టి ఉంటుంది. నెట్ సెట్ క్వాలిఫై అయితే 5 మార్కులు యాడ్ చేయొచ్చు, అందులో జేఆర్ఎఫ్ కనుకుంటే 10 మార్కులు యాడ్ చేయొచ్చు. ఇంటర్వ్యూ అడిషనల్గా మార్కులు ఇవి. తర్వాత మనం అప్పటికే పీజీలో ఉండి ఏదైనా నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్లో పాల్గొని అందులో మనం పేపర్స్ సబ్మిట్ చేస్తే ఆ పేపర్ సబ్మిషన్కి కూడా 5 మార్కులతో మనం ఒక 4-5 పేపర్ ఇంటర్నేషనల్ సెమినార్లు నేషనల్ సెమినార్లు పాల్గొంటే ఆ పేపర్ ప్రజెంటేషన్కి కూడా మనకి మార్కులు ఇవ్వచ్చు. తర్వాత మనం రీసెర్చ్ చేయాలనుకునే టాపిక్ని చదివి ముందుగానే కొన్ని మనం బుక్స్ రాసి ఆ బుక్స్ని మనం అంటే మన ఓన్ కాపీరైట్తోని మనం పబ్లిష్ చేయగలిగి దాని మీద సర్వ హక్కులు మనకే ఉండి ఏమంటారు బుక్ మనమే రాసినట్టుగా వాళ్ళ ద్వారా ప్రూఫ్స్ కనుక ఉండగలిగితే అక్కడ ఒక్కొక్క బుక్కి కొన్ని మార్కులు కేటాయించి అవి కూడా మన పిహెచ్డీలోకి లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి పిహెచ్డీ చేయాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్ రాయడంతో పాటు ఇలా ముందు అంటే ఇప్పుడు మీ పీజీ ఇప్పుడు అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా పిహెచ్డీ ఎంట్రన్స్ ఎగ్జామ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ స్టేట్ పెట్టకూడదు మీకు లేదనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి, నీ లక్ష్యం పిహెచ్డీ కాబట్టి నువ్వు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ప్రొఫెసర్తో కలిసి ఆ బుక్స్ చదువుకుంటూ ఉండి దానికి సంబంధించి నువ్వు ఏమైనా పేపర్ ప్రెజెంటేషన్ ఇస్తే బెటర్, అట్లా మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, సో ముందుగానే మనం పేపర్ ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను పీజీ చేస్తున్నప్పుడు నక్సల్ బరి ఉద్యమం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికి సంబంధించి దుల్లా మెహందిన్ వీళ్ళకి సంబంధించినటువంటి ఒక దాని మీద పేపర్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనుకున్నాను, ఇస్తే బాగుంటుంది అనిపించింది. అనుకున్న తర్వాత మేము ఏం చేసినాం, దానిపైన యూనివర్సిటీలోనే సెమినార్ జరిగితే నేను పేపర్ ప్రెజెంటేషన్ చేసినాను, దానివల్ల నాకు పిహెచ్డీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో నాకు అడిషనల్ కొన్ని మార్కులు పడ్డాయి అట్లా అన్నమాట. సో మనం పేపర్ ప్రొడక్షన్ వల్ల మార్కులు ఎక్కువ వస్తాయి. ఇది యూనివర్సిటీ పీజీలో చదివిన వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పేపర్ ప్రొడక్షన్లు నెక్స్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్ ఎక్కువ యూనివర్సిటీలో జరుగుతాయి. ఏ యూనివర్సిటీలో జరిగినా మన ప్రొఫెసర్ మనకు చెప్తారు అరే పక్క యూనివర్సిటీలో ఎట్లుంది మీరు వెళ్ళండి రా అంటారు, అట్లా మనం వెళ్ళొచ్చు. కాబట్టి దీనివల్ల యూజ్ అవుతుంది క్యాంపస్ చదివే వాళ్ళకి. అందుకే క్యాంపస్లో చదివితే ఎంత మంచి లైఫ్ ఉంటుందని ఇప్పటికే 5-6 వీడియోలు చేసాను, మీరు ముందు వింటే మీకు బెటర్. ఓకేనా? సరే, పిహెచ్డీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, బుక్స్ చదువుతున్నాం, చదువుతున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రీ పిహెచ్డీ ఎగ్జామ్స్ అన్నీ మళ్ళీ మనకు యూనివర్సిటీ వాళ్ళు పెడతారు. అంటే పిహెచ్డీ నాలెడ్జ్ మనకు ఉందా లేదా మళ్ళొకసారి నువ్వు అంటే పిహెచ్డీకి వెళ్తున్నావు కాబట్టి రీసెర్చ్ చెయ్యాలి. రీసెర్చ్ చేయాలంటే ఊరికేనే చదువుతే రాదు కదా, వ్యవసాయం చేసే వ్యక్తి ఊరికేనే దున్ని ఇట్లా అలకడు కదా, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. సేమ్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అండ్ యూనో మెథడ్స్ హ్యావ్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దట్ పిహెచ్డీ 2. ఇక్కడ ఫండమెంటల్ బేస్డ్ డేటా కలెక్షన్ ఉంటుంది. డేటా కలెక్షన్ అంటే ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చనర్తో నువ్వు డేటా ఎట్లా కలెక్ట్ చేసుకుంటావు, నీకు అవసరం ఉన్నటువంటి విషయాన్ని నువ్వు ఏ విధంగా రాబట్టుకుంటావు, ఇవన్నీ అక్కడ డేటా కలెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటాయి. కాబట్టి నీకు రీసెర్చ్ మెథడాలజీ ఉంటుంది, రీసెర్చ్ మెథడాలజీ శాంపిల్స్ నాన్ శాంపిల్స్, రీసెర్చ్ మెథడాలజీలో మళ్ళీ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్. సో ఇలా చాలా డెప్త్గా ఉంటుంది అది చెప్తే. ఇదంతా మనం చేయడానికి కొన్ని ప్రీపిహెచ్ ఎగ్జామ్ పెడతారు, అది అందరూ పాస్ అవుతారు, దాని నో డౌట్ ఎట్ అందులో ఫెయిల్ అవడం అంటూ ఏముండదు. అందులో ఒకవేళ మనం ఫెయిల్ అయినా కానీ మనకు ప్రొఫెసర్ గైడ్ లైన్స్ ఇస్తారు, మన సీనియర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా గైడ్స్ ఇచ్చి ఇంకా ముందు తీసుకెళ్తారు. ఇలా ఇక మనం డేటా కలెక్షన్ చేసుకుంటూ మన ప్రొఫెసర్తో ఏంటంటే చెప్తూ ఉంటాం, సార్ చెప్పిన బుక్ని చదవాలి, ఏం లేదు బుక్స్ చదువుతూ అనుకున్న దానిపైన రీసెర్చ్ని డెవలప్ చేసుకుంటూ కూడా నువ్వు ప్రాక్టికల్ ల్యాబ్ చేయి, బయట ఎక్కడనే దట్ ఈస్ యువర్ లైక్, నువ్వు అనుకున్న వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి. చేస్తూ పోతుంటే దెన్ నువ్వు రాసులు స్టార్ట్ చేస్తావు. ఇలా రాస్తూ అంటే నువ్వు ఏం కొత్త విధానం తయారు చేస్తున్నావు కాబట్టి రాసుకుంటూ పోతుంటావు. అలా రాసేటువంటి ఆ దాన్ని డిజర్టేషన్ అంటారు. ఓకే, నౌ కమ్ టు ద పాయింట్. డిజర్టేషన్ నువ్వు డెవలప్ చేసుకోవాలి. డిజర్టేషన్ రాసిన తర్వాత మామూలుగా ఒక హాఫ్ పార్ట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ ఆల్ 2-3 సంవత్సరాలకి హాఫ్ పార్ట్ అయిపోతుంది, తీసుకెళ్ళి మనం ప్రొఫెసర్లకు చూపిస్తాం. మన ప్రొఫెసర్ ఏం చేస్తాడు, దీన్ని మనం సాఫ్ట్ కాపీలో చూపిస్తాం ఫస్ట్ యూనివర్సిటీకి. వాళ్ళ దగ్గర ఉండేటువంటి కొన్ని సాఫ్ట్వేర్ లైన్స్ అంటే ఇంటర్నెట్ నుండి యాజ్తిగా తీసుకొచ్చి అదే టాపిక్ రిలేటెడ్గా ఉండి ఎవరో చేసిన దాన్ని మనం కాపీ పేస్ట్ చేస్తే నడదు అనమాట. అట్లా చేయడానికి ఛాన్స్ లేదు. ఏదో 30% బయట మ్యాటర్ ఒప్పుకుంటారు, కానీ 90% మాత్రం ఒప్పుకోరండి. మన ఓన్గానే మనం రాయాలి. అంటే పుస్తకాలు చదివితే మనకు ఆలోచన వస్తుంది, ఆలోచనని బేస్ చేసుకుని మన వేలో మనం రాయాలి.
అది పిహెచ్డికి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇలా రాస్తూ 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 మనం వెళ్తున్న తర్వాత డిజర్టేషన్ సబ్మిషన్, హాఫ్కి ఒక సబ్మిషన్ తీసుకుంటారు. వాళ్ళకి ఓకే ఇంకా బాగుంది అని అనుకుని ఇంకా బాగా రాయమని చెప్తారు. దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. ఫైనల్గా ఇక మన టాపిక్కి డెప్త్గా వెళ్ళిపోతూ చదువుతూ ఫైనల్గా మనకు ఒక ఐడియా వచ్చేసిన తర్వాత మన ప్రొఫెసర్ చూపిస్తాం. చూపించి సార్ చూడండి అన్న తర్వాత అప్పుడు థెసిస్ సబ్మిషన్ ఉంటుంది మనకి. ఆ థెసిస్ సబ్మిట్ అనేది మనం సబ్మిట్ చేస్తాం. అంటే డిజర్టేషన్ని థెసిస్గా మార్చుతాం. డిజర్టేషన్ అంటే పిహెచ్డిలో మనం చేసేటువంటి రీసెర్చ్ యొక్క సగభాగము లేదా కొంచెం మ్యాటర్ డిజర్టేషను. దాని తర్వాత ఫైనల్గా ఇచ్చేదాన్ని మనం థెసిస్ అంటాం. థెసిస్ అంటే ఏంటంటే రీసెర్చ్ నువ్వు చేస్తున్న వాటి పెద్ద బుక్ను టైప్ చేపిస్తావు. ఓకేనా? దీనికి రాజముద్ర అవన్నీ ఉంటాయండి. అవన్నీ చేయించిన తర్వాత ఇవి నువ్వు ఏంటంటే పెద్ద వట్టలతో ఇంత పెద్ద లాయర్ అంబేద్కర్ చేతిలో బుక్లు ఉంటాయి కదా, సో ఆ లెవెల్లో నువ్వు ఒక 4 లేదా 5 చేయించాలి. చాలా ఖర్చు వస్తుంది దీనికి చేసి. నీకు ఉండేటువంటి ఎవరికి అంకితం ఇస్తున్నావు, నీ డిపార్ట్మెంట్ ఏది, నెక్స్ట్ మీ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు, అండ్ నెక్స్ట్ డీని ఎవరు, మీకు దీనికి గైడ్ చేసిన గైడ్ వ్యక్తి ఎవరు, నీ టాపిక్ ఏంటిది, దీంట్లో ఏం చేస్తున్నావు, ఇదంతా రాసేసి కొత్త విధానం మనం క్రియేట్ చేసేసి మన రీసెర్చ్ని మనం డెవలప్ చేసినట్టుగా ఫైనల్గా తీసుకొచ్చేసేసి దాన్ని మనం డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసేసి లెటర్ తీసుకోవాలి సబ్మిట్ అయిపోయినట్టు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క పిహెచ్డితో వచ్చినటువంటి ఈ థెసిస్ని ఒక కమిటీ ద్వారా అదే యూనివర్సిటీలో లేదా పక్క యూనివర్సిటీకి పంపబడుతుంది. నిజానికి ఒక కమిటీ వేస్తారు. కమిటీ వేసిన తర్వాత వాళ్ళు దాన్ని తరువుగా చదువుతారు. కొద్ది రోజులు టైం తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని చదివి ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించి ఇందులో తప్పు ఉందంటే మార్చి రాయమని అని చెప్పేసి మళ్ళీ మనకు పంపిస్తారు. ఓకేనా? దాన్ని మార్చి మళ్ళీ రీపబ్లిష్ చేయమంటారు. లేదు మార్పులు చేర్పులు లేకపోతే ఓకే బాగుందని వాళ్ళు చెప్తారు. అప్పుడు మనకి థెసిస్ సబ్మిషన్ ఓకే అయిన తర్వాత ఇక్కడ ఇంకొక ఉంటుంది. మీకు తెలుసు సార్ ఇతను చేయలేడు సార్, ఎవరితోనో డబ్బులు పెట్టి చేయించాడు, ఇప్పుడు ఎట్లా ఇతనికి పిహెచ్డి ఇస్తారా? ఇవ్వరు. అందుకే మళ్ళీ ఏం చేస్తారంటే వైవా ఇంటర్వ్యూ ఉంటుంది. మళ్ళీ వైవా అడుగుతారు. ఆ వ్యక్తిని కూర్చోబెట్టి సేమ్ ఎవరైతే దీన్ని ప్రూఫ్ రీడింగ్ చేశారో యూనివర్సిటీ ప్రొఫెసర్, అదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డీను, మన సొంత వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి కూర్చొని దే కెన్ ఆస్క్ యూ డిఫరెంట్ క్వశ్చన్స్ మోర్ దెన్ 5 to 6 hours ఇంటర్వ్యూ లాగా మనల్ని వైవా క్వశ్చన్ అడుగుతారు. దానివల్ల మనం ఆ బుక్ ఓన్గా రాసినామా కాఫీ కొట్టినామని క్లియర్గా అర్థమైపోతుంది. దాదాపు అందరూ ఓన్గానే రాస్తారు. అక్కడ విషయం అర్థమైపోయిన తర్వాత అందులో కూడా నువ్వు క్వాలిఫై అయినావు, వైవా టెస్ట్ కూడా క్వాలిఫై. వైవా ఇస్ దట్ యాసిడ్ టెస్ట్ అంటారు దీన్ని, యాసిడ్ టెస్ట్, ఫైనల్ టెస్ట్ ఫర్ ఆల్. అది కూడా అయిపోయింది అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, మన డిజర్టేషన్ పూర్తయింది కాబట్టి వైవాలో వచ్చిన మార్కులు మనకు ప్రజెంటేషన్ ఇస్తారు కాబట్టి వీటన్నిటిని పట్టుకొని డాక్టరేట్కి మనం అప్లై చేసుకుంటాం. డిపార్ట్మెంట్లో అప్లై చేసుకుంటాం. డిపార్ట్మెంట్ దీనికి వెళ్తుంది, దీని నుండి ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని యూజ్ చేసి మళ్ళీ కొద్ది టైం తీసుకుంటారు. సో టైం తీసుకున్న తర్వాత అప్పుడు పర్టికులర్ డే రోజు మనకి పిహెచ్డి అవార్డు ఇస్తారు. అప్పుడు మన పేరు ముందు డాక్టర్ ఆఫ్ వచ్చేస్తారు. దిస్ ఇస్ ఆల్ ఎవర్ దట్. సార్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు సార్, డాక్టర్ అంటే ఏం చేస్తారు ఇప్పుడు అంటే, నీకు మేము వచ్చినట్టుగానే వీళ్ళకి పిహెచ్డి డాక్టర్ ఆఫ్ ఫీల్స్ అయిపోయి వస్తుంది, అన్ని సంబంధించిన ఇచ్చేస్తారు. పిహెచ్డి చేస్తూ ఉండని రోజులు కూడా మనకి స్కాలర్షిప్ వస్తుంది. జేఆర్ఎఫ్ కనుక క్వాలిఫై అయితే అక్కడి నుంచి వెళ్ళి ఆర్జీఎన్ఎఫ్ రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ కూడా వస్తుంది. నెలకి 40,000 రావచ్చు, 50,000 రావచ్చు, 30,000 రావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీలో. సో ఒక యూనివర్సిటీలో ఒక విధంగా సార్ మనకి డబ్బులు మనకు వాళ్ళు ఇచ్చేస్తారు. ఇలా రీసెర్చ్ అయిపోయింది, పేరు ముందు డాక్టర్ వచ్చేసింది, నిన్ను ఇప్పుడు ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్లో నువ్వు అంటే మామూలుగా టీచింగ్ అనే నేను ఫస్ట్ చెప్తున్నాను, నాన్ టీచింగే ఎక్కువ ఉంటాయి కానీ చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి మీరు వర్క్ చేసుకోవచ్చు. యూనివర్సిటీలో ఖాళీ ఉంటే ఆ ప్రొఫెసర్ స్థాయిలో మీరు జాబులు చేయొచ్చు, ఎక్కడైనా అక్కడికి వెళ్ళచ్చు. ఇది టీచింగ్ ప్రొఫెసర్లో జాబులు. నాన్ టీచింగ్ విషయంలో కొన్ని కొన్ని సంస్థలు సర్వేలకు మిమ్మల్ని వాడుకుంటాయి పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎందుకంటే డెప్త్ నాలెడ్జ్ ఉంది కదా, భూమి మీద దేవుడు లాంటి వ్యక్తి ఆచార్యుడు ప్రొఫెసర్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే రీసెర్చ్లకు వాడుకుంటారు గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ పెట్టబోతుంది అనుకుందాం. ఏం స్కీమ్ పెట్టబోతుంది, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దీంట్లో వ్యవసాయానికి అనుబంధం చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు ఆ వ్యవసాయానికి ఎకనామిక్స్తో దగ్గర ఉండి రీసెర్చ్ చేసిన వాళ్ళని వాడుకొని దాని మీద సర్వే చేపిస్తుంది వాళ్ళతో. వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగాలుగా లేదా కొంత మొత్తంలో డబ్బు అప్పచెప్పి అట్లా సర్వేలు చేపిస్తాయి. ప్రైవేట్ కంపెనీలు కూడా సర్వేలు చేపిస్తుంటాయి వీళ్ళతో. ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయి కాబట్టి అవి కూడా చేపిస్తూ ఉంటాయి. ఇట్లా ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది. సో పిహెచ్డి చేసిన వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండి పోగలిగితే ఉంటుంది. కాకపోతే దురదృష్టం కూడా ఉందండి, పిహెచ్డి చేసిన వాళ్ళు కానిస్టేబుల్ జాబ్లో కూడా అప్లై చేస్తున్నారు. అది కూడా ఉన్నది. ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగే సెంటర్లో నేను డ్యూటీ చేస్తున్నా ఒకసారి, అప్పుడు నేను చూసినా అన్నమాట ఇంజనీరింగ్ వాళ్ళు పిహెచ్డి వాళ్ళు కూడా అప్లై చేస్తారు. అలాంటి దరిద్రం దాపురించుకుని ఉంది మన దగ్గర నిరుద్యోగులకి. బట్ ఆ ఫిలాసఫీని మనం కాపాడుకోగలగాలి, చేసుకోగలగాలి.
పేరు ముందు డాక్టర్ వస్తుంది. భవిష్యత్తులో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాలకి మాత్రం కంపల్సరీ పిహెచ్డీ కావాలి. సార్ మరి నేను ప్రైవేట్ కాలేజ్ అవుతున్నా, మా దగ్గర ఉన్న సార్కి ఒక్కొక్కరికి పిహెచ్డీ అంటే వాళ్ళు యాజ్ పర్ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం లేదు, అక్కడ ఏదో పీజీ ఉందా ఇచ్చేస్తారు తీసుకుంటారు నడుస్తుంది. కానీ యాజ్ ఫర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్గా మనం పోవాలంటే పిహెచ్డీ మనకు అవసరం ఉంటుంది, కాబట్టి పిహెచ్డీ క్వాలిఫికేషన్తోనే మనం పోవాలి. సో దిస్ ఇస్ ఆల్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు పిహెచ్డీ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. ఇప్పుడు దీనికి సంబంధించి మీకు చాలామందికి డౌట్స్ వస్తాయి, పిహెచ్డీ చేయాలి అనే వాళ్ళకి డౌట్స్ ఉంటే మీరు అడగని నేను చెప్తాను, ఓకేనా? సో చాలా వరకు రీసెర్చ్ స్కాలర్లు అంటారు వీళ్ళని, పిహెచ్డీ చేసే వాళ్ళని రీసెర్చ్ స్కాలర్స్ అంటారు. మంచి లైఫ్ ఉంటుంది వీళ్ళకి. సో 5 సంవత్సరాలు రీసెర్చ్ చేసి తర్వాత డాక్టరేట్ తీసుకుంటే ఆనందమే వేరు. ఇలా కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి, గౌరవ డాక్టరేట్లు అని చెప్పేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిహెచ్డీ చేస్తే ఒక వ్యక్తికి ఎంత నాలెడ్జ్ ఉందో, పిహెచ్డీ చేయని వ్యక్తికి కూడా అంతే నాలెడ్జ్ ఉండొచ్చు ఒక్కొక్క సందర్భంలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు చెప్పగలను, ఏంటిది జై జై హే తెలంగాణ సాంగ్ రాశాడు కదా, తెలంగాణ ఉద్యమంలో ఎంతో పాపులర్ అయినటువంటి అందశ్రీ సార్, అతను నిజానికి ఈ లెవెల్లో డిగ్రీలు పీజీలు పిహెచ్డీ చదవలేడు, కానీ అద్భుతమైన పాటలు రాయగలడు, స్పీచ్ ఇవ్వగలడు. ఆయన రాసిన పాటలు చాలామందిని ఆలోచింపజేస్తాయి. అంటే ఒక స్కాలర్కి ఉన్న నాలెడ్జ్ ఆయనకు ఉంటుంది. ఇలా ఎన్నో పాటలు రాసేసి తెలంగాణ ఉద్యమంలో కానీ పల్లెటూళ్ళలో ఉండేటువంటి ఆచార సాంస్కృతిక సాంప్రదాయాలపైన రాసేసి ఆయన ఎంతో డెవలప్ అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచించింది, కాకతీయ యూనివర్సిటీ ఒక ఆలోచన చేసిందనమాట, పిహెచ్డీ చేసిన వ్యక్తికి ఏ నాలెడ్జ్ ఉంది, ఈయనకు అదే నాలెడ్జ్ ఉంది, కాబట్టి ఇలాంటి వాళ్ళకి కొంచెం ఇంటర్వ్యూ చేసేసి కొంచెం థీసిస్ లాంటిది సబ్మిట్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తీసుకొని, ఓకేనా, ఏదైనా టాపిక్ వాళ్ళకి ఇస్తారు, ఇచ్చిన తర్వాత వాళ్ళే దాని మీద అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అవేవి లేకుండా డైరెక్ట్గా తీసుకొని వాళ్ళు డిజర్టేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి చిన్నగా వైవా పెట్టేసి అలా ఎంత అయిపోయిన తర్వాత వాళ్ళకి గౌరవ డాక్టరేట్ ఇస్తారు. అంటే పేరు ముందు వాళ్ళ డాక్టర్ వస్తుంది, కానీ వీళ్ళు ఆ గౌరవ డాక్టరేట్ని ఏ ప్రభుత్వ ఉద్యోగులకి వాడరాదు, పేరు ముందే డాక్టరేట్ అని ఉంటుంది అట్లా అన్నమాట. అంతే తప్ప దాన్ని ఇంకా స్వలాభం కొరకి ఎక్కడ కూడా దాన్ని వాడడానికి ఛాన్స్ ఉండదు. సో దీస్ ఆల్ ఏమవుతాడు, అవి గౌరవ డాక్టరేట్లు. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, చిరంజీవి కూడా ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అమితాబ్ బచ్చన్కి ఏదో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఇట్లా ఇచ్చుకుంటూ పోతుంటారు. సైనా నెహ్వాల్కి ఇచ్చారు, పివి సింధుకి ఇచ్చారు డాక్టరేట్లు. ఇట్లా ఇచ్చుకుంటూ పోతారు. మనం డెవలప్ అయితే మనకి యూనివర్సిటీ ఒక డాక్టరేట్ మనకి ఇచ్చి పెడతాయి, కాకపోతే అవి పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవడానికి తప్ప. సో దీస్ ఆర్ నాట్, అంటే మనం దాన్ని ఎలిటి పరిశ్రమలో ప్రయోజనాలకి వాడద్దు, అంటే ఉద్యోగాలకు దాని వాడద్దు. అంటే ఆ లెవెల్ తీసుకునే వాళ్ళు ఉద్యోగాలకు ఎవరు వాడరు, వాళ్ళకి పేరు ముందు డాక్టర్కి పనిచేస్తుంది. సో దిస్ ఆల్ అబౌట్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు పిహెచ్డీ ఎగ్జామ్. చాలామంది మీరు నన్ను అడుగుతుంటే చెప్పేసి అనమాట, ఓకేనా? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఆల్మోస్ట్ అల్ మరి వీడియో 1/2 గంట హాఫ్ అన్ అవర్ వచ్చింది. హాఫ్ అన్ అవర్ చూసే ఓపిక మీకు ఉన్నదో లేదో నాకు తెలియదు, మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూసుండొచ్చు మీలో చాలామంది. బట్ లైఫ్లో గ్రిప్ ఉన్న వాళ్ళు ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకునే ఆలోచన వాళ్ళు అయిపోయేదాకా చూస్తారు. ఇప్పటిదాకా మీరు అయిపోయేదాకా చూస్తే మాత్రం మీ అందరికి ఒకసారి సెల్యూట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ దెన్ యూ కెన్ ఆస్క్ మీ. అండ్ ఫైనల్ వర్డ్, మన ఛానల్ గురించి 10 మందికి చెప్పండి, సబ్స్క్రైబ్ మీరు చేసి ఇంకొద్ది మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.